अगोरी नागसाधु अलय श्रीनिवास रात्रिक रात्रे एत्तुकुपोयिरा विश्वनाथ शास्त्री अगोरी सैन्यम इक आ सैन्यानी रात्रि चूसी अक्कड इंट्लो अंदरु दाक्कुन्नारु इक मोत्तानिकि ग्रामस्थुलु कूडा बयटिकि राकुंडा इंट्लोने उंडिपोयारु వాళ్ళని చూసి పోలీసులు భయపడి పారిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మండలంలో అగోరి సాధు అలియా శ్రీనివాసును రాత్రికి రాత్రి అతని గురువు విశ్వనాథ శాస్త్రి మరియు అగోరి సైన్యం వచ్చి ఎత్తికెళ్లడం ఆ ఊర్లో అపూర్వకరమైన కలకలం రేపింది. గ్రామస్తులు అగోరి సైన్యాన్ని చూసి భయంతో తమ ఇళ్లలో దాక్కుండగా ఆ ఘర్షణ వాతావరణంలో పోలీసులు కూడా తమ భద్రత కోసం వెనక్కి తగ్గడం సంచలనంగా మారింది. అగోరి గురు విశ్వనాథ శాస్త్రి గురించి గ్రామ ప్రజలకు కొంత పరిచయం కూడా ఉంది. కానీ శాస్త్రి శ్రీనివాసును రక్షించేందుకు రాత్రివేళ వచ్చినప్పుడు తన అగోరి శిష్యులపై సైన్యంతో రంగంలోకి దిగడంతో స్థానికులు విస్మకరంగా అంటే అనిపించింది. ఈ సైన్యం తన సాంప్రదాయ ఆచారాలతో భయంకర రూపంతో ఊరిలో ప్రవేశించడం ఊహించని సంఘటనగా మారింది. రాత్రి నిశ్శబ్దం అగోరి సైన్యం ఊర్లో ప్రవేశించినప్పుడు వీరి రూపం వేగం పూజా విధానాలు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. గ్రామంలో ప్రజలు వీరి వేషభూషణలు శత్రుత్వ భావనతో చేసిన శబ్దాలు చూసి భయంతో తృప్తి లేకుండా ఇళ్లలో దాక్కున్నారు. వారిని చూసి పోలీసులు కూడా వెంటనే భయపడి పారిపోయారు. ఈ గ్రామస్తుల భయోందోళన విషయానికి వస్తే అఘోరులు కాళ్లకు పొడవైన గజ్జెలు భయంకరమైన ముఖాలు ప్రత్యేకమైన పూజ వస్త్రాలతో కనబడడం స్థానికులను పూర్తిగా భయోందోళనకు గురిచేసింది. వీరి విధానాలు మామూలుగా ఉండకపోవడంతో ప్రజలు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. భక్తులు ఆశలు మరియు విశ్వాసం విషయానికి వస్తే గ్రామంలోని కొందరు భక్తులు శ్రీనివాసుని విడిపించడానికి ఈ అగోరి సైన్యాన్ని ఒక శక్తి స్వరూపంగా భావించారు. వీరి శక్తి సంప్రాప్తికి సంబంధించిన భయానకమైన గాథలను వారు చాలా కాలంగా వింటూ ఉండటంతో వీరిని అడ్డుకోవడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇక అగోరి సైన్యం ఊర్లోకి ప్రవేశించినప్పుడు ఇప్పటికే శ్రీనివాసును నిర్బంధించేందుకు తాము శక్తిమేర ప్రయత్నం చేస్తున్న పోలీసులకు కూడా సమస్యలు ఎదురయ్యాయి. అగోరి సాధువుల రూపం వారు చేసే పనులు చూసినప్పుడు కొన్ని సందర్భాలలో కూడా పోలీసుల వెనక్కి తగ్గి పరిస్థితిని ఏర్పడిందని చెప్పాలి. ఇక పోలీసులపై ఒత్తిడి కూడా అగోరి సాధువులను అడ్డుకోవడం సాధారణం కాదు. వీరి పద్ధతులు శబ్దాలు చూసిన పోలీసులు తమ భద్రత కోసం వెనక్కి వెళ్ళి తగ్గి పారిపోయారు. ఎటువంటి పరిస్థితులకు కూడా తలవంచిన అఘోరుల ప్రభావం అఘోరులు చేసే విధానాలు శబ్దాలు గ్రామంలోని కొంత భయం పుట్టించేవి. వీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా తమ సాధనలో నిమగ్నమై ఉండే అలవాటు ఉన్న వారిని తెలుసుకోవడం పోలీసులకు మరింత భయానకరంగా మారిందని చెప్పాలి. ఇక అఘోరి శక్తులు మరియు వారి భయానక ప్రవర్తన చూస్తే మాత్రం అందరికీ ఒళ్ళు గొగ్గురులు పొడచాయి. విశ్వనాథ శాస్త్రి శిష్యుడి రక్షణ కోసం తన శక్తులతో పాటు తన శిష్యులను కాపడానికి తెలంగాణలోనికి వచ్చినప్పుడు వీరి శక్తి సాధనతో గ్రామస్తులకు కొంత అనుభవాన్ని ఇచ్చారు. శక్తి సాధన విధానాల విషయానికి వస్తే అఘోరులు సాధారణ పద్ధతులను పాటించకుండా శ్మశానాలలో సాధన ప్రేతాత్మలతో సంభాషణ వంటి పనులు చేసే ఆచారాలను పాటిస్తారు. ఇక భవిష్యత్తుపై భయాందోళనల విషయానికి వస్తే అఘోరి సాధువులు తమ శక్తిని మరింత పెంచుకొని గ్రామస్తులకు మొత్తానికి వారిని మరింత భయాన్ని కలిగించే అవకాశం ఉందనే భయం ప్రజలను అంచిత్తిలోకి నెట్టింది. అయితే ఘటనకు అనంతర పరిణామాలు ఈ విషయానికి వస్తే గ్రామస్తుల భయం ఇంకా తొలగకముందే ఈ ఘటన ఆ ఊర్లో సుదీర్ఘ సంచలనంగా మారిందనే చెప్పాలి. ఇక మొత్తానికి అగోరి సైన్యం వస్తుందని ముందే శ్రీనివాస్ హింట్ కూడా ఇచ్చాడు ఇటు గ్రామస్తులకు పోలీసు. కానీ అది ఎవరు పట్టించుకోకుండా వారు అలాగే ఉండిపోయారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఆ సైన్యం ఊర్లోకి ఎంటర్ అవడంతో అక్కడ గ్రామస్తులు కూడా భయపడి ఇండ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఇక వారిని చూసి పోలీసు వాళ్ళకి భయం వేసి వెనక్కి పారిపోయారు. ఇక అక్కడ ఒక్కరు కూడా మిగలకుండా వెళ్ళిపోయారు. వారిని చూస్తే అంత భయానక దృశ్యంగా కనిపించారు. వారికి అడ్డుపోతే భస్మం చేస్తారన్న భయంతో పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. మొత్తానికి అగోరిని అక్కడి నుంచి తీసుకొని ఆ సైన్యం వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.